మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. ఫ్రెండ్స్, తెలంగాణ పిఆర్సీ నివేదిక త్వరలో ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సంఘాలు శాఖలకు ఇవ్వడానికి 1000 కాపీలకు ముద్రించడానికి సర్కారు ఆర్డర్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే నెలాఖరులోపు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఉండే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో వివరాలు చూసినట్లయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం పిఆర్సీ నివేదిక త్వరలో తెరుచుకోనుందని తెలుస్తుంది. 31 నెలల సుదీర్ఘ సమయం అనంతరం ఈ నివేదిక సీల్డ్ కవర్లో ప్రభుత్వం చేతికి రాగా దీన్ని తెరిచే విషయంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. 2 వారాల క్రితమే ప్రభుత్వానికి నివేదిక అందగా దీనిని త్వరలోనే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలతో పాటు ప్రభుత్వ విభాగాల చేతిలో పెట్టాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకోసం నివేదికను 1000 కాపీలు ముద్రించేందుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది. ముద్రణకు రహస్యంగా ఆర్డర్ ఇచ్చి నివేదికలోని అంశాలు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ముద్రిత కాపీలు ప్రభుత్వం చేతికి చేరగానే సచివాలయ స్థాయిలో 32 శాఖల కార్యదర్శులతో పాటు విభాగాధిపతులు కమిషనరేట్ డైరెక్టరేట్లకు పంపించనున్నారు. వీరితో పాటు అధ్యయనం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ప్రతినిధుల చేతికి కూడా ఇవ్వనున్నారు. వారం రోజులు అధ్యయనం అనంతరం సిఎస్ అధ్యక్షతన ఏర్పాటైన 3-సభ్య కమిటీ ఆయా సంఘాలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెల 6-7 తేదీల్లోనే సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ సిఎస్ను ఆదేశించారు. కానీ సమావేశం జరగలేదు. ఇక నివేదిక ముద్రిత కాపీలు చేతికి అందాక 3-సభ్య కమిటీ విస్తృతంగా సమావేశాలు నిర్వహించనుంది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా సంఘాలతో కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో తర్వాతనే అందులో ఉన్నటువంటి ఫిట్మెంట్ కానీ మిగతా బెనిఫిట్కి సంబంధించి 3-సభ్య కమిటీ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు చర్చించి సో దాని తర్వాత మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఎంత ఫిట్మెంట్ ఇవ్వాలనే అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇక ఈ నెల 31లోగా పదోన్నతులు ఇచ్చేయండి అని చెప్పేసి శాఖాధిపతులకు సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశం అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో వివరాలు చూసినట్లయితే సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పదోన్నతుల ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని సిఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. పదోన్నతులు ఇవ్వడానికి వీలుగా శాఖపరమైన పదోన్నతుల కమిటీ డిపిసి సమావేశాలు పూర్తి చేయాలన్నారు. పలు శాఖల కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సిఎస్ శనివారం సమావేశమయ్యారు. 32 శాఖలను 5 గ్రూపులుగా విభజించి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి శాఖలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కొన్ని శాఖల్లో ఆశించిన స్థాయిలో వేగం కనిపించడం లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ 31వ తేదీలోగా పదోన్నతులను పూర్తి చేయాల్సిందని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి మార్గదర్శక ప్రకారం జరిగేలా డిపిసిలు చూడాలన్నారు. అలాగే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా గణతంత్ర దినోత్సవం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు. సో బీఆర్కే భవన్లో డీజీపీ మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులతో ఆయన సమావేశమయ్యారని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఈ నెలాఖరు వరకు పిఆర్సీ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే ఈ నెలాఖరులోకి పదోన్నతులు కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ పిఆర్సీ సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రమోషన్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నా సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.